అందరికి నమస్కారం నేను మీ రవితేజ మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్ డియర్ ఫ్రెండ్స్ ఈ రోడ్ వీడియోలో కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వ్యక్తి నైట్ టైం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అన్న దాని గురించి అయితే ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను నేను చెప్తా ఆ ప్రాబ్లమ్స్ ఏంటో అని నేను అడుగుతా యా యాజ్ ఎ వీఆర్ గా అండ్ యాజ్ ఎ న్యూ లెర్నర్ గా అంటే నాకు అన్ని రెక్టిఫై అయిపోయిన ప్రాబ్లమ్స్ యా ఒక ఫ్రెషర్ ఒక బిగినర్ గానే నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఫస్ట్ టైం నేను అడుగుతా యా ప్లీజ్ ఇప్పుడు వాళ్ళు ఆపోజిట్ లో వస్తున్నారు కదా yes మనకి మన కళ్ళ స్వభావం ఏంటంటే ఏదైతే ఎక్కువ గ్లేరింగ్ గా అనిపిస్తుందో ఆటోమేటిక్ గా ఐస్ అనే వాటికి అట్రాక్ట్ అయిపోతాయి అవును లైటింగ్ ఎక్కడ ఎక్కువ ఫోకస్ అయిపోతుంది ఫోకస్ అవుతుంది అవును ఐస్ yes సో అలా పక్క వెహికల్ మీద ఫోకస్ అయినప్పుడు నాకు ఇదంతా కూడా బ్లాంక్ అయిపోతుంది అవును ఏదైతే ఇప్పుడు క్యామ్ లో మనకి కనిపిస్తుందో వ్యూ అదంతా కూడా మస్కమసగ్గా అయిపోతుంది అంటే ముందు వెళ్తున్న బైక్ కూడా మనకి కనిపించదు అక్కడ yes yes సో దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి सिंपल टेक्निक दाख संबंध आंसर मन कल या स्वभाव एक्त लाइटिंग अटवे टर्न अवतनी मन चाहिए मन नाइट टाइम ड्राइविंग एला रोड ड्राइव मन वेहिकल लाइटिंग अर्थम हो मन वेहिकल लाइटिंग एंतर उ अंतर मन ऐबॉल डाउन आइटिंग पाइप की मन ऐबॉल टर्न का मन वेहिकल लाइटिंग पाइप की टर्न ఓకేనా మన వే ఏదైతే ఉందో దాని వైపుకి డౌన్ చేయాలి వెహికల్ మన ఐబాల్ ని డౌన్ చేసుకుంటే మనకు ఆపోజిట్ లైటింగ్ అని చెప్పేసి మనకు ఐబాల్ మీద పడుకున్నప్పుడు మనకు ఆ గ్లేర్ రాదు ఓకే అంటే ఎలా అంటే ఇప్పుడు నాకు ఆపోజిట్ లో వెహికల్స్ వస్తున్నాయి yes బట్ నేను ఆ లైటింగ్ చూడను ఎప్పుడైతే నాకు ముందే ఆ దూరం నుంచి నాకు లైటింగ్ ఫోకస్ ఉంది అన్నప్పుడు నేను నా ఐ డైరెక్షన్ అంతా కూడా డౌన్ చేసేస్తాను yes ఇప్పుడు ఆపోజిట్ లో వస్తూ వెళ్ళే వాళ్ళందరూ డిప్పర్స్ ఇస్తారు కదా yes అవి ఎందుకు ఇస్తారు चाल मंदिर डिपर अनेपोह वेहिकल ओवरटेक कदा वेहिकल ओवरटेक इला डिपर कंटर ऐक्चुअल डिपर अनेताे आजिटे वाल डिपर कटकू चाल मंदिर आपोजिट नीचे वे वेहिकल आपड़ा डिपर को दट रांग थिंग डिपर अनेता मन पक्न मन ओवरटेक व्यक्ति की अर्थम अवाना ओके ओवरटेक वेहिकल रावदे चपाने आजिट ना वे व्यक्ति अच्छे का नाइट टाइम ड्राइविंग से मन डिपर कुमें आजिट चूँ मन को लांग व्यू वेहिकल ना इच्छे मैं लो बीम वेक अटे दगर का लाइटिंग वेक हई बीम वैसा वेहिकल चाल लांग एपड़े आजिट व्यक्ति నీకు డిప్పర్ అంటే డిప్పర్ అంటే ఏంటి తను లోబీ వేసుకున్నాను అనుకో అంటే ఏంటి నేను ఇబ్బంది పడుతున్నాను మీరు కూడా లోబీ వేసుకున్నారు అని చెప్పేసి అది వెహికల్ లాంగ్వేజ్ లో మనం మాట్లాడుతున్నట్టు మనకు తనకు ఒక కమ్యూనికేషన్ అన్నట్టు ఇప్పుడు చూడు డిప్పర్ లోబింగ్ లోబీ వేసుకో సి అంటే అంటే దాని అర్థం ఏంటి నేను ఇబ్బంది పడుతున్నాను మీరు కూడా ఇబ్బంది పడ నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసి తను అర్థం చేసుకుంటాడు ఓకే అంటే ఇన్ కేస్ మనం ఒకవేళ చూసుకోలేని సిచువేషన్ వస్తే అంటే మన కంప్లీట్ గా క్లియర్ వచ్చేస్తే ఒక లైటింగ్ వల్ల మనం ఈ డిప్పర్ అనేది యూస్ చేయాలి సో దట్ ఇంకా మనకి క్లియర్ వ్యూ ఉండదు మనకి ఇబ్బంది ఉండదు అవతల వానికి ఇబ్బంది ఉండదు yes ఓకే ఆ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అంటే ప్లేన్ రోడ్ లో వెళ్తున్నాం స్ట్రైట్ రోడ్ లో బ్లైండ్ స్పాట్స్ అనే వస్తాయి ఇమిడియట్ టర్నింగ్స్ వస్తాయి అలాంటి అప్పుడు మనకి అసలు ముందు రోడ్ ఏ డైరెక్షన్ ముందు కూడా కనిపించదు కొన్ని కేసెస్ లో yes yes ఎక్కువ ఇలాంటివన్నీ మనకి ఘాట్ రోడ్స్ లోనే ఉంటాయి అప్పుడు లాంగ్ బీమ్ లో మనకి కంప్లీట్ బ్లైండ్ అయిపోతుంది వ్యూ ఏం కూడా కనిపించదు హైట్ లో ఉంటుంది లాంగ్ బీమ్ అంటే ఏంటి హైట్ లో ఉంటుంది ఓకే లో బీమ్ అంటే ఏంటి రోడ్ మీద అతుక్కుపోతుంది లైటింగ్ లాంగ్ బీమ్ అంటే ముందు వెళ్తున్న వెహికల్ లైటింగ్ వెహికల్ పైన లైటింగ్ పడుతుంది అన్న లో బీమ్ అంటే రోడ్ మీద పడుతుంది మనం ఎప్పుడైనా ఘాట్ రోడ్స్ లో గానీ ఎటువంటి సింగిల్ రోడ్స్ లో డ్రైవ్ చేసేటప్పుడు మనం కంపల్సరీగా లో బీమ్ లోనే ఉండాలి లో ఇప్పుడు చూ లో బీమ్ వేసుకో చూడు రోడ్ మొత్తం కనిపిస్తుంది హై బీమ్ వేయి నీకు అలాగే కనిపించొచ్చు చూడు అర్థమైందా అంటే ఈ లో బీమ్ కున్నంత బ్రైట్నెస్ దానికి లేదు బ్రైట్నెస్ ఉంటది నాన్న బ్రైట్నెస్ నాకు ఇవి ఇంత బ్రైట్ గా కనిపిస్తున్నాయి కదా లో బీమ్ లో హై బీమ్ లో ఇవి ఇంత బ్రైట్ గా కనిపించట్లేదు ఎందుకు కనిపించవు అంటే ఇది రోడ్ ని పట్టుకొని ఉంది ఏది లో బీమ్ హై బీమ్ అనేది హైట్ లో ముందు వెళ్తున్న వెహికల్ పైన పడుతుంది లైట్ ఓకే అర్థమైందా మనం ఏదైనా ఒక వెహికల్ ఓవర్టేక్ చేయడానికి చూస్తూ ఉంటాం లో బీమ్ వేసుకున్నాం అనుకో ఆ ముందు ఉన్న వెహికల్ రేడియం అని చెప్పేసి మనకు కనిపించదు ఓకే అటువంటిప్పుడు ఏం చేయాలి హై బీమ్ వేసుకో హై బీమ్ మనకు ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ముందున్న వెహికల్ యొక్క రేడియం అంటే మనకి ఇక్కడ 1/2 కిలోమీటర్ ముందు ఏ వెహికల్ కూడా లేదు ఇంకా
ఇప్పుడు ఇప్పుడు ఇలా కొట్టేస్తారు కదా, ఇలా అంటే వీళ్ళు కనిపిస్తుంది చాలా స్పీడ్ గా కొడతారు. అవును, ఇస్ ఇట్ ఎ కరెక్ట్ వే ఆర్ నాట్? నో, ఇట్స్ నాట్ కరెక్ట్ వే. డిప్పర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒకటి నాన్న డిప్పర్ త్రీ టైప్స్ ఉంటాయిరా. ఒకటి అలాగే దాన్ని యాక్చువల్ గా పాసింగ్ లైట్స్ అంటాం, దాని టెక్నికల్ నేమ్. కానీ డిప్పర్ కాదు. డిప్పర్ అంటే ఏంటి? ఓకే, మనం ఆపోజిట్ వ్యక్తికి మనం అర్థం ఏదో ఒక సైన్ ఇవ్వడం. ఆ సైన్ ఏంటి? వాళ్ళు ఎక్కువగా టక్ 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 కొట్టడం వల్ల అది ఏం కొడుతున్నాడు అని చెప్పేసి పిచ్చోడు రాళ్ళు విసురుతున్నట్టు అనమాట. అది మనం ఒక వెహికల్ ని ఓవర్టేక్ చేస్తున్నప్పుడు ఆపోజిట్ వ్యక్తి, ఆపోజిట్ నుంచి వచ్చే వెహికల్ కాదు, మనం లైటింగ్ వేస్తుంది. మనం ఓవర్టేక్ చేసే వెహికల్ ఏదైతే ఉందో, మన ముందున్న వెహికల్ కి మనం లైట్స్ వేయడం వల్ల, అది డే అవ్వచ్చు నైట్ అవ్వచ్చు ఎప్పుడైనా కూడా, మనం లైట్స్ అంటే డిప్పర్ కొట్టడం వల్ల తన మిర్రర్ లో బ్లింక్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం వెనకలో ఎవరైనా, అదొక టైప్. మన ఫ్రెండ్ వెళ్ళే వెహికల్ ని మనం ఓవర్టేక్ చేస్తామని వేసే డిప్పర్ ఒక టైప్, అదొక టైప్. మనకు లెఫ్ట్ సైడ్ ఏదైనా రోడ్ బ్లాక్ అయినప్పుడు మన రైట్ సైడ్ నుంచి పాస్ అయి వెళ్ళాలి. అలాంటప్పుడు ఏంటంటే, మన ముందు ఏదైనా వెహికల్ వస్తుంది అంటే మనం లైట్స్ ఆఫ్ చేయడం గానీ లో బీమ్ లో ఉంచుకున్నాము అంటే ఏంటి అంటే అర్థం, మీరు పాస్ అయిపోయి వెళ్ళిపోండి అని అర్థం. అలా కాకుండా హై బీమ్ లో 2-3 times మనం అలా డిప్పర్ కొట్టామంటే అర్థం ఏంటంటే, మీరు అక్కడ ఆగండి అని అర్థం. ఓకేనా? అలా కాకుండా తను హై బీమ్ లో వస్తున్నాడు అంటే తను ఆగడు, తను వెళ్ళిపోతాడు, మనమే ఆగాలని అర్థం. ఓకేనా? అంటే లైట్స్ తో కమ్యూనికేషన్ అన్న ఇది. ఓకే, అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక రోడ్ ప్రాబ్లం వచ్చి, సింగిల్ రోడ్ కాదు వాట్ ఎవర్, అంటే రోడ్ ప్రాబ్లం అనే కాదు, ఒక సింగిల్ రోడ్ అయినా అది ఒక ఘాట్ రోడ్ అయినా, మన ఆపోజిట్ వచ్చే వ్యక్తిని మనం ఓవర్టేక్ చేయాలన్నా, ఆపోజిట్ వ్యక్తితో మాట్లాడాలంటే, అదే కమ్యూనికేట్ చేయాలంటే, యా నైట్ టైమ్ మనం హై బీమ్ వేసుకుంటే నువ్వు ఆగు మేము వెళ్తామని మనం చెప్పినట్టు, లేదు అతనే హై బీమ్ లో ఉంచుకుని వచ్చేస్తున్నాడు అంటే నేను ప్రొసీడ్ అవుతాను మీరు ఆగండి అని అతను మనకు కమ్యూనికేట్ చేస్తున్నాడు. అంటే అండ్ అతను లో బీమ్ వేసుకుంటే మనకి వేయిస్తున్నాను వెళ్ళమని అర్థం. చాలా మంది ఏం చేస్తారంటే, లో బీమ్ వేసుకుంటే లేకపోతే లైట్స్ ఆఫ్ చేస్తారు. ఇంకా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా, నాట్ ఓన్లీ డ్రైవింగ్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, వాటికి సంబంధించిన వీడియోస్ అయితే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చిన్న విషయం, యా ప్లీజ్. మనకి కంప్లీట్ బ్లైండ్ గా ఉన్న ఏరియాస్ ఉంటాయి కదా, బ్లైండ్ అంటే అసలు ఎటువంటి లైటింగ్స్ లేని ఏరియాస్, అలాంటి మూమెంట్ లో బైకర్స్ చాలా మంది వెళ్తారు. సో మన కార్స్ లైట్స్ అనేవి వాళ్ళ ఫోకస్ దెబ్బతింటాయి, మన కార్స్ లైటింగ్స్. అటువంటి అప్పుడు వాళ్ళు డిప్పర్ కొట్టినా కొట్టకపోయినా జస్ట్ ఒక స్టెప్ మనమే లో బీమ్ వేసుకోవడం, లో బీమ్ వేసుకోకపోతే మాత్రం అది మనకి ప్రమాదకరం. తనకు కనిపించకపోయినా కూడా, ఆపోజిట్ వ్యక్తి కనిపించకపోయినా కూడా మన మీదకి వచ్చేస్తాడు, అది కూడా మనకు రిస్కే. సరే నాకు కనిపిస్తుంది కదా రోడ్ రోడ్ హ్యాపీ కనిపిస్తుంది కదా, వాడు ఇబ్బంది పడతా నాకేంటి అని చెప్పేసి వెళ్ళాం అనుకో, వాడు ఇబ్బంది పడుతున్నాడు అంటే మన మీదకి వచ్చేస్తున్నాడు అని అర్థం. ఓకేనా? డూ వాంట్ టు సే ఎనీథింగ్? నథింగ్. సో అందుకనే బైకర్స్ వెళ్ళినప్పుడు మాత్రం మీరే ఆటోమేటిక్ గా ఖచ్చితంగా లో బీమ్ వేసుకుని అయితే ట్రావెల్ చేయండి, మీకు మంచిదే అవతల వాళ్ళకి కూడా మంచిది. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి, వాటికి సంబంధించి డెడికేటెడ్ వీడియోస్ అయితే నేను చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. అండ్ అంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ బోలో భారత్ మాతాకి జై.